పంట నష్టం జరిగింది. దాదాపు 850 మంది రైతులు ఉన్నారట, మొత్తం అందరూ వరి వేసుకున్నారు. ఈ గత 2-3 రోజుల్లో పడిన వడగండ్ల వానకి మొత్తం రైతులంతా ఆగమైపోయారు. ఆఖరికి తీరా చేతికొచ్చే పంట కోల్పోయాము. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని ఆగమైపోతున్నారు. మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు? మాది కిసాన్ సర్కార్ అని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ సార్. అసలు మేము ఇచ్చినంత నష్టపరిహారం కానీ ఇంకొకటి కానీ రైతుకు ప్రోత్సాహం కానీ ఇంకా ఏ ఇతర సర్కారు ఇవ్వడం లేదంటున్నాడు కేసీఆర్ గారు. రైతుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానన్నాడు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు కేసీఆర్ గారు? కేసీఆర్ దొరేమో పెద్ద పెద్ద గడులు కట్టుకున్నాడు, వాళ్ళేమో సంతోషంగా హాయిగా బతుకుతున్నారు, లిక్కర్ స్కాములు చేసుకుంటున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు. మరి ఓట్లేసిన ప్రజలకు కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికే ఈ వడగండ్ల వానకి, ఈ కొద్ది రోజులుగా పడిన వానకే ఈ ఒక్క నెలలోనే 950,000 ఎకరాలలో పంట నష్టం జరిగిందని ఒక అంచనా. కనీసం 10,000 ఇచ్చినా కూడా రైతుకి 950,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మరి కేసీఆర్ గారు ఇస్తున్నాడా లేదా? అసలు కేసీఆర్ గారు ఏమిచ్చాడు రైతులకు? రుణమాఫీ చేస్తానన్నాడు రైతులకు, చేసిండా కేసీఆర్ గారు?